మన బలహీనతలు ఎవరెవరికో చెప్పుకోవడం కాదు కానీ దేవుని సన్నిధిలో మన వాటిని ఒప్పుకునే వారిగా ఉండాలి. మనుషులతో మన బలహీనతలు చెప్పుకుంటే ఈ రోజు వాళ్ళు అవునమ్మా సరేనమ్మా అంటారు కానీ రేపటి దినాన అదే బలహీనతతో మనతో ఆడుకుంటూ ఉంటారు. ఆ నీకు పలానా బలహీనత ఉంది కదా, నీకు పలానాది ఉంది కదా, పలానాది అప్పుడు నువ్వు చేసావు కదా, మాట్లాడితే చాలు ఇంక అదే దాని దగ్గరికి వెళుతూ ఉంటారు. ఒక్కొక్కసారి తాతయ్య గారి యొక్క కథను చెప్పేవారంట. ఒకసారి ఒక తమ్ముడు గూటి బిల్ల ఆడుతుంటే ఒక కుటుంబంలో ఒక తల్లి ఉంది, ఆ తల్లికి ఒక కుమార్తె ఒక కుమారుడు, కుమార్తె పెద్దది కుమారుడు చిన్నవాడు. తల్లి కోళ్ళను పెంచుతూ ఉండేది. అలా పెంచుతూ ఉంటే కుమారుడు గూటి బిల్ల ఆడుతూ ఆ యొక్క బిల్లను ఎగరేసి కొడితే కోడి చచ్చిపోద్ది. ఆ కోడిని సీక్రెట్గా కప్పెట్టేస్తాడు. తల్లి ఇంటి దగ్గర లేదు, తండ్రి ఇంటి దగ్గర లేడు. ఈ యొక్క కూతురు మాత్రం అక్క అసలు మా తమ్ముడు ఏం చేస్తున్నాడని చూస్తూ ఉంది. తమ్ముడు దొరికేశాడు. దొరికేస్తే అప్పటి నుంచి అక్క బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది తమ్ముడిని. అమ్మ నాకు ఇన్ని పనులు చెప్తుంది, ఇల్లు నేనే ఊడవాలా, అంట్లు నేనే తోమాలా, అమ్మ లేటుగా వస్తే కూర నేనే వండాలా, కూర ఏదో నేను వండేస్తాను కానీ కనుమ అన్ని పనులు బట్టలు ఉతకడం అంట్లు తోమడం అన్నీ నువ్వే చేయాలి. ఒకవేళ నువ్వు చెయ్యకపోతే ఆ కోడి నీ నువ్వే చంపవని చెప్పేస్తాను. గూటి బిల్ల పెంట మీద కోడి నల్ల కోడి పెట్టని అలాగ అంటూ ఉండేదాన్ని. ఇక తల్లి ఏమో సాయంత్రం ఇంటికి వచ్చి అయ్యో బంగారం లాంటి కోడిని ఎవరో చంపేశారు, ఎవరో తినేశారు, వాళ్ళు అలాగైపోను ఇలాగైపోనని తల్లి తిట్టుకుంటుంటే ఈడు భయంగా చూస్తున్నాడు. వాళ్ళు ఎవరో అంటేనే మా అమ్మ అలా తిడుతుందంటే నన్ను అయితే ఇంకా నన్ను అసలు వదలదని. ఇలాగా అక్కకి మంచి పాయింట్ దొరికింది. ఆ నెక్స్ట్ రోజు నుంచి తల్లి ఏ పని చెప్పినా సరే ఇంట్లో క్రమం క్రమంగా యొక్క పనులన్నీ అయిపోతున్నాయి. తల్లికి అర్థం కావట్లేదు ఎంత మంచిగా నా కూతురు ఎప్పుడు అయిపోయిందని. తీరా చేసి కూడా ఎవడంటే కొడుకు చేస్తున్నాడు అన్నీ. ఆడు కష్టపడి అన్నీ చేస్తుంటే క్రెడిట్ అంతా అక్క కూడేస్తూ ఉంటుంది. ఆడికేమో బాధ, ఎందుకంటే నిజం చెప్పలేడు, అటు నేను కోడిని చంపానని చెప్పలేడు, ఇటేమో అక్క నన్ను పని మనిషిలాగా వాడేసుకుంటుందని చెప్పలేడు. అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకా అక్క పెట్టే బాధని తట్టుకోలేక మాట్లాడితే గూటి బిల్ల పెంట మీద కోడి